వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అస్త్రం దొరికిందా? గత ఎన్నికల్లో రైతు బంధు పథకంతో గట్టెక్కిన అధికార పార్టీకి ఈసారి ఉచిత కరెంటుపై రేవంత్ వ్యాఖ్యలు వజ్రాయుధంగా మారాయా? 3 గంటల కరెంటు కావాలా, 3 పంటలు కావాలా నినాదంతో కాంగ్రెస్ పార్టీని కారు పార్టీ కార్నర్ చేస్తోందా? ఇక నుంచి రైతులే టార్గెట్గా గులాబీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళనుందా? హావ్ ఎ లుక్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 ఏళ్లవుతోంది. 2 సార్లు అధికారంలో ఉంటే సహజంగానే అధికార పార్టీపై వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో పార్టీలో 2 వర్గాలు తయారయ్యాయి. గ్రూపు తగాదాలు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉచిత కరెంటుపై చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి వరంలా మారాయి. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోన్న గులాబీ దళానికి ఉచిత విద్యుత్ అంశం అస్త్రంలా దొరికింది. ఇప్పుడు ఈ అంశంతోనే హస్తం పార్టీని కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా, 3 పంటలు బీఆర్ఎస్ కావాలా అనే నినాదం హస్తం పార్టీని ఆగమాగం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వొద్దనేది జాతీయ కాంగ్రెస్ పార్టీ విధానమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి ఎన్నికల వరకు విద్యుత్ అంశమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లాలని అధికార పార్టీ డిసైడ్ అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ వైఖరిపైనే ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రైతు బంధు పథకాన్ని అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్లింది. ఆ పథకమే 2వ సారి అధికారంలోకి రావడానికి కారణమైంది. ఈసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకోవడానికి పెద్ద స్కీమ్స్ ఏమీ లేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. దీంతో ఉచిత విద్యుత్ అంశాన్ని రాజకీయ ఆస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. అందుకోసం ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు రైతు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పేలా తీర్మానాలు, 3 పంటల బీఆర్ఎస్ నినాదం, 3 గంటల కరెంటు కాంగ్రెస్ విధానం పేరిట సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్ను టార్గెట్ చేసేలా ప్రణాళికలు రూపొందించింది బీఆర్ఎస్. మరి ఈ ఎన్నికల అస్త్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.